నవచైతన్య కాంపిటేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ టూస్ నోటిఫికేషన్ విడుదలైంది కదా, సో దానికి సంబంధించినటువంటి వివరాలని తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్ వచ్చేసి 7/12/2023 విడుదల చేయడం జరిగింది. సో డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వారు ది 7/12/2023 గ్రూప్ టూలోని వివిధ పోస్టులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ టూ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అవగాహన కోసం నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాలన్నీ కూడా తెలుగులో అందించే ప్రయత్నాన్ని నవచైతన్య కాంపిటీషన్స్ చేస్తోంది. ఈ పీడిఎఫ్ని కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. నోటిఫికేషన్లో ఉదహరించినటువంటి నియమ నిబంధనలు అన్నీ పాటించాలని సూచిస్తూ ఉన్నాము. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసినటువంటి గ్రూప్ టూ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తంగా 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతున్నది. అప్లికేషన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి అధికారిక వెబ్సైట్ అనేటువంటి https://psc.ap.gov.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటగా అప్లికేషన్ సమర్పించేటువంటి తేదీలకు సంబంధించినటువంటి వివరాలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసినటువంటి గ్రూప్ టూ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనుసరించి ఆయా పరీక్షలకు అప్లై చేయాలనుకునేటువంటి అభ్యర్థులు కమిషన్ వారి అధికారిక వెబ్సైట్ నుంచి అందుబాటులో ఉంచినటువంటి అప్లికేషన్ నమూనా ఆధారంగా అప్లికేషన్ను సమర్పించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ ని 21/12/2023 నుంచి 10/1/2024 మధ్యన సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సమర్పించడానికి ఆఖరి తేదీ 10/1/2024 జనవరి 10వ తేదీ నాటికి అప్లికేషన్స్ ని అందించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకుని ఆ తర్వాత విషయంలోకి వెళ్దాము. సో సిలబస్, సో గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ తెలుగులో కావాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడగడం జరుగుతున్నది. సో సిలబస్ని తెలుగులో అనువదించి మేము అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మా సిలబస్కు సంబంధించినటువంటి షీట్ని ఫ్రీగా తీసుకోవాలి అనుకున్నట్లయితే గ్రూప్ టూ సిలబస్ అని చెప్పి 9640717460 అనే నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించండి. మీకు గ్రూప్ టూ సిలబస్కి సంబంధించినటువంటి తెలుగు ప్రతి పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ సమర్పించడానికంటే ముందు చేయాల్సినటువంటి పనులు గమనించినట్లయితే కొత్తగా ఏపీపీఎస్సీ పరీక్షలకి తొలిసారిగా అప్లై చేసే అభ్యర్థులకి ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీరు అప్లికేషన్ సమర్పించడం కంటే ముందుగా ఓటీపీఆర్ని జనరేట్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కనిపించేటువంటి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ అడిగేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని తప్పులు లేకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అభ్యర్థులు తమ బేసిక్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూలింగ్ డీటెయిల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా ఫోటో మరియు సిగ్నేచర్ డీటెయిల్స్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు తమ మొబైల్ నెంబర్కి వచ్చేటువంటి లేదా ఈమెయిల్ ఐడికి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి యూజర్ ఐడిని జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏ అప్లికేషన్ పెట్టాలన్నా ఇది కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటుంది. ఇక స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలను కనుక గమనించినట్లయితే జియో నెంబర్ 115 అనుసరించి అప్లికేషన్ సంఖ్య కనుక 25,000 దాటినట్లయితే మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే గ్రూప్ టూకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ను 25/2/2024 నిర్వహిస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి 25వ తారీఖున మనకి గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లో అభ్యర్థుల యొక్క ప్రగతిని ఆధారంగా చేసుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించేటువంటి నిష్పత్తిని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఆఫ్లైన్ విధానంలో నిర్వహించేటువంటి ఈ స్క్రీనింగ్ టెస్ట్ని ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహిస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఇక మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలను కనుక గమనించినట్లయితే ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో ఎంపికైనటువంటి విద్యార్థులకి మెయిన్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించేటువంటి మార్కుల ఆధారంగానే పోస్టులకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది వివిధ మాధ్యమాల్లో నిర్వహించబడుతుంది కాబట్టి తమకు నచ్చినటువంటి మాధ్యమాన్ని ఎంచుకునేటువంటి అవకాశం అప్లికేషన్ సమయంలోనే అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించేటువంటి తేదీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత తెలియజేస్తాము, భవిష్యత్తులో తెలియజేస్తాము అని చెప్పి ఏపీపీఎస్సీ అధికారిక
notification lo telichayadam jarigindi. Mains parikshani poorthiga objective prashnalato nirvahinchadam jarugutundi. Mains parikshani poorthiga offline madhyamamlo nirvahistara ledha computer based test ga nirvahistara anedi public service commission lo twaralo vellati cheyadam jarugutundi. Adi kuda bahusa prelims ayipoyina tarvata vellati cheyadam jarugutundi. Ika postla pradhanyata zone la empika modalainatuvanti vatiki sambandhinchinatuvanti samacharanni gamaninchinatlayite screening test to mariyu mains la qualify ainatundi abhyarthulki vaari ye post kosam apply cheyalanukuntunnaru alage ye category ye zone lo vaaru pradhanyata ivvalanukuntunnaru modalainatundi visheshalannitini kuda aa tarvata teesukodam jarugutundi ika deenilo navachaitanya competition sambandhinchinatundi exam vivaralu ganaka gamaninchinatlayite sahajanga preparation ainatundi andaram chestu untamu kani mana yokka preparation sthayi ela undi eppadikappudu eppadikappudu manalni manam parikshinchukuntu munduku saaginatle aithe maatrame manam chakkaga success ayyanduku avakasam untundi. So deeniki sambandhinchi navachaitanya competitions anevi tama sthayini eppadikappudu parikshinchukovadaniki veeluga online exams navachaitanya competitions andubatlo unchutundi. So veetiki sambandhinchi veetannitini kuda navachaitanya competitions online exams NC exams app dwara meeru raayochu. Poorthi vivaralanu telusukovali anukunnatlayite 9640717460 number ki group 2 అని చెప్పి whatsapp సందేశం పంపిస్తే సరిపోతుంది హాల్ టికెట్లకు సంబంధించినటువంటి సమాచారం గమనించినట్లయితే group 2 రిక్రూట్‌మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది ఏమని అంటే పరీక్షకు సంబంధించి కొద్ది రోజుల ముందు హాల్ టికెట్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతాము అని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక భర్తీ చేసేటువంటి పోస్టుల సంఖ్యను గనుక గమనించినట్లయితే మొత్తంగా నాన్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినటువంటి 566 పోస్టులతో పాటు ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి 331 పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నాము అని చెప్పి తెలియజేయడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి వివరాలను గనుక మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే మొత్తం పోస్టుల వారీగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ అలాగే ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అన్ని కూడా మీకు చూపించడం జరుగుతున్నది ఒకసారి జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే మీకు ఏ ఏ కేటగిరీలలో ఏ పోస్టులు ఉన్నాయి అనేటువంటి తెలియజేస్తున్నాము సో మొత్తంగా చూసినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు అధికంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు మొత్తంగా 114 పోస్టులు ఉన్నాయి సో మిగిలిన డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా మీరు గమనించవచ్చు అలాగే ప్రొవిజన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా 150 ఉన్నట్లుగా తెలియజేయడం జరుగుతుంది నోటిఫికేషన్లో సో ఇవన్నీ కూడా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే 218 పోస్టులు కనిపిస్తున్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్లో అధికంగా ఏమని అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఏఎస్ఓ అని చెప్పి పిలుస్తూ ఉంటాము సో ఈ పోస్టులు దాదాపు 218 పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఐ మీన్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి గుర్తించవచ్చు సో మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని మీరు వివరాలను తెలుసుకోవచ్చు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది సో ఇందాక మేము తెలియజేయడం జరిగింది గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు మనం నిర్వహించడం జరుగుతోంది సో ఇంటి వద్ద ఉండి ఎవరైతే గ్రూప్ 2 సిలబస్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ అన్ని కూడా సహకరిస్తూ ఉంటాయి సో ఈ సిరీస్ లో భాగంగా మనం 120 చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ని అలాగే రివిజన్ టెస్ట్ లో ఒక 60 అలాగే 5 గ్రాండ్ టెస్ట్ లను అందించడం జరుగుతోంది ఆల్రెడీ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ అన్ని కూడా వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది అభ్యర్థులు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రాయడానికి కూడా అవి అందుబాటులో ఉన్నాయి రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్ని కూడా షెడ్యూల్ ప్రకారం అప్డేట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే గ్రూప్ 2 అని చెప్పి 9640717460 నంబర్ కి వాట్సాప్ సందేశం పంపించండి సో ఇవన్నీ కూడా మనకి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఈ విధమైనటువంటి పోస్టులన్నిటిని కూడా మనం గ్రూప్ 2 ద్వారా రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయబోతూ ఉన్నారు అని చెప్పి తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి వివరాలు కానీ పే స్కేల్ కి సంబంధించినటువంటి వివరాలు కానీ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి అలాగే కమ్యూనిటీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వివరాలు అన్నిటిని కూడా ఇంకా మనకి అధికారిక వెబ్సైట్ లో నమోదు చేయలేదు సో వీటన్నిటిని కూడా త్వరలోనే వెల్లడిస్తాము అని చెప్పి ఈ నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో అప్డేట్స్ వస్తాయి మీరు కనుక ఈ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అన్నట్లయితే గ్రూప్ 2 అని చెప్పి నాకు వాట్సాప్ సందేశం పంపిస్తే సరిపోతుంది సో చివరగా మన ఎగ్జామ్ షెడ్యూల్ ఇందాక చెప్పినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సో మనం వీటన్నిటిని కూడా మేము పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాము ఇది సిలబస్ షీట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను సో ప్రీ గ్రాండ్ టెస్ట్తో స్టార్ట్ అవుతున్నాయి సిరీస్ తర్వాత రివిజన్ టెస్ట్లు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది డీటెయిల్గా మనకి ఇక్కడ విధంగా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ షెడ్యూల్ను అనుసరించి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో చెప్పాను కదా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు ఇవి ఇక్కడ నుంచి చాప్టర్ వైస్ పరీక్షలు ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది సో వీటన్నిటిని కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు
ఇక రివిజన్ టెస్ట్ లో ఇక్కడ ఉన్నటువంటి డేట్ల ప్రకారం అప్డేట్ చేయడం జరుగుతుంది సో అలాగే సిలబస్ సిలబస్ అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్లుగా సిలబస్ మీరు పిడిఎఫ్ పొందాలి అనుకున్నట్లయితే మీరు జస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అని చెప్పి మాకు వాట్సాప్ సందేశం పంపిస్తే సరిపోతుంది ఇదిగో ఇక్కడ చూసినట్లయితే మీకు సిలబస్ అనేటువంటి తెలుగు అనువాదం అనేది ఇక్కడ కనిపిస్తోంది సో ఈ విధమైనటువంటి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందించడం జరిగింది సో ఈ సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకుని ఏ చాప్టర్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు చదువుకుంటూ వెళ్ళగలిగినట్లయితే డెఫినెట్ గా మీరు అచీవ్ చేసేందుకు అవకాశం ఉంటుంది సో ఇంకేదైనా వివరాలు కావాలి అనుకున్నట్లయితే నేరుగా మమ్మల్ని 9640717460 అనే నెంబర్కి సంప్రదించినట్లయితే సరిపోతుంది థ్యాంక్ యూ